వైఎస్ఆర్ చేయుతపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని కొండేపి శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. మాట తప్పను మడమ తిప్పనని చెప్పే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు మాట తప్పుతున్నారో, ఎందుకు మడమ తిప్పుతున్నారో ప్రజలకు అర్థం కావటం లేదని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు వైఎస్ఆర్ చేయుత పెన్షన్ పథకం కింద నెలకు 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న జగన్ జులై నుండి ఇవ్వాల్సిన పెన్షన్ ప్రకారం సంవత్సరానికి 30,000 ఇవ్వవలసి ఉండదు. ఇప్పుడు మాత్రం కేవలం 18,750 రూపాయలు మాత్రమే మహిళల ఖాతాలలో జమ చేస్తామని చెప్పటం నమ్మి నీకు ఓట్లేసిన ప్రజలను మోసం చేస్తూ విశ్వసనీయతకు తూట్లు పడవటం కాదా అని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాట మార్చను, మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట మారుస్తున్నారో, ఎందుకు మడిని తిప్పుతున్నారో అర్థం కాక ప్రజలందరూ కూడా చాలా అయోమయంలో ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వైఎస్ఆర్ చేయూత అని ఈరోజు ప్రభుత్వంలో తరఫున ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారు. ఈ కార్యక్రమం గురించి వారు పాదయాత్రలో ఏం చెప్పారు, ఈరోజు ఏం చేస్తున్నారో ఒకసారి వాళ్ళు చెప్పిన మాటల్ని మనం ఈ వీడియో ఒకసారి మీరు ముందు చూసిన తర్వాత నేను మాట్లాడతాను. వైఎస్ఆర్ చేయూత పెన్షన్ అని చెప్పేసి అక్క చెల్లెలు మాట ఇచ్చారు. దాని ప్రకారం ఆ రోజు ఆయన చెప్పిన దాని ప్రకారం పెన్షన్ 2,000 ఇస్తా ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే సంవత్సరానికి 24,000 ఇవ్వాలి. ఈరోజు 3,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి 2,500 రూపాయలు పెన్షన్ జులై నుంచి ఇవ్వాలి. మొన్నటివరకు 2,250 రూపాయలు ఇచ్చారు. ఈ ప్రకారం చూసుకున్న సంవత్సరానికి 30,000 రూపాయలు వీళ్ళకి ఆడపడుచులకి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉన్నటువంటి ఆర్థికంగా వినకుండా ఆడ మహిళలకి ఈ ప్రభుత్వం బాకీ పడింది. అదే నేను అడుగుతుంది, మీరు చెప్పిన మాట ఏంది, ఈరోజు మాట మార్చింది ఏంది? ఈరోజు మీరు 18,750 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్పారు, నేను పెన్షన్ ఇద్దామనుకుంటే 12,000 రూపాయలు నెలకు 1,000 రూపాయలు లెక్కన ఉన్నారు. ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి మీరు 2,225 రూపాయలే ఇస్తా ఉన్నారు, 2,50 రూపాయలు. మరి ఇది నటిస్తున్నారా మర్చిపోయినట్టుగా? ఈ ప్రకారం ఇవ్వచ్చుగా మీరు 2,250 రూపాయలు ఎక్కడ ఇచ్చినా కానీ వాళ్ళకి ఎంత డబ్బులు వస్తాయి? మీరు ఇచ్చిన డబ్బులు చాలా తక్కువే. భయపించి మీరు ఇంకా మాట్లాడుతున్నారు, వాళ్ళని చేయి పట్టుకొని 4 ఏళ్ళు నడిపిస్తానంటున్నారు. దీన్ని ఏమంటున్నారు, మీ జీవనోపాధులు కొడుకోమంటున్నారు, లేదంటే మధ్య చిన్న తరహా వ్యాపారాలు కొడుకోమంటున్నారు. అందరు నవ్వుతున్నారు, చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి. ఇచ్చేది 18,700 రూపాయలు, వీటితోటి వ్యాపారాలు ఎలా చేసుకోవాలని చెప్పేసి నవ్వుకుంటా ఉన్నారు. ఇది మీ విశ్వసనీయతని తప్పడం కాదని నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పేటువంటి విశ్వసనీయత ఇదేనా అని అడుగుతా ఉన్నాను. వాళ్ళని మహిళల్ని మీ మాటలు నమ్మారు, మీకు ఓట్లేశారు, మిమ్మల్ని గెలిపించారు, అందుకని చెప్పి మీరు వాళ్ళకి ఇచ్చేది ఇదేనా అని అడుగుతా ఉన్నాను. పైపెచ్చు మీరు ఇంకో మాట చెప్పారు, ఇస్తూ కూడా నా మనం 45 ఏళ్ళకే ఈ పథకాన్ని ఇస్తున్నాము, ఇచ్చేటప్పుడు వీళ్ళు కుటుంబాన్ని నడిపిస్తారని చెప్తున్నారు, వాళ్ళ కోసం నేను చాలా చేస్తానని చెప్పేటువంటి మీరు ఎందుకు దగా చేస్తున్నారు? ఇదే విధంగా మీ కార్యకర్త కింది స్థాయిలోకి వచ్చేసరికి గ్రామాల్లో ఆశ్రిత పక్షపాతం. మా ఓట్లేసిన వాళ్ళకే మేము ఇస్తాం అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెందిన వాళ్ళు కూడా మీరు పక్కన పెడతా ఉన్నారు. ఇది ఎంతవరకు సబబని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఒక పథకం చేస్తే ఆ పథకంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క వ్యక్తులకి దీన్ని అందించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మీరు చెప్పారని చెప్పేసి మీ నాయకులకు కన్సర్న్ అవుతుంది, మీరు అధికారులు కూడా ఇలాంటి ఆశ్రిత పక్షపాతంతో పనిచేయడం కూడా మంచిది కాదు. దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఏదైతే మీరు చెప్తున్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్థికంగా మెరుగుపడేటువంటి మహిళలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ఆర్ చేయని పెన్షన్ పథకం ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ ఇవ్వండి, అంతేగాని
దాన్న డబ్బులు తగ్గించి ఇచ్చి మీరేదో వాళ్ళకి గొప్పగా పథకం చేసామని చెప్పేసి మసిపోయేసి మారేడుకాయ చేసే విధంగా ప్రవర్తించొద్దని చెప్పి నేను జగన్ మోహన్ రెడ్డి గారిని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను। కళాశాల నిర్వహణలో 25 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న చీరాల విజ్ఞాన భారతి యాజమాన్యం పర్యవేక్షణలో ఐఐటి జేఈఈ నీట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించాలనుకునే విద్యార్థుల కోసం ఈ విద్యా సంవత్సరం నుండి ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ ప్రారంభించబడింది। ఐఐటి జేఈఈ నీట్ శిక్షణలో 25 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న మ్యాథ్స్ లెక్చరర్ మునిస్వామి గారు, ఫిజిక్స్ లెక్చరర్ మంగారావు గారు, కెమిస్ట్రీ లెక్చరర్ అమరేష్ బాబు గారు, బాటనీ లెక్చరర్ కే శరత్ బాబు గారు, జువాలజీ లెక్చరర్ యు కిరణ్ గారి పర్యవేక్షణలో క్లాసులు మరియు స్టడీ అవర్స్ నిర్వహణ। ఐఐటి జేఈఈ నీట్ పరీక్షలలో అత్యధిక విద్యార్థులు ఆల్ ఇండియా ఉత్తమ ఫలితాల సాధనకు ఉపయోగపడుతున్న మెటీరియల్ తో పాటు శిక్షణ మరియు పర్యవేక్షణ చేయబడును। తరగతులు ప్రారంభించిన మొదటి రోజు నుండి పూర్తి స్థాయిలో ఐఐటి జేఈఈ నీట్ ప్రణాళికతో శిక్షణ మరియు పరీక్ష విధానం అమలు చేస్తాం। ఏసీ తరగతి గదుల్లో పరిమిత సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ, శిక్షణకు అనుగుణంగా ప్రాక్టీస్ మరియు అసైన్మెంట్ ఇవ్వబడును। విజ్ఞాన భారతి ఐఐటి జేఈఈ నీట్ అకాడమీ ఉడ్నగర్ చీరాల అడ్మిషన్లు జరుగుచున్నవి। సంప్రదించండి 9704713855 9704-740-355।